జనరల్గా సోయిల్ సీక్రెట్స్ గురించి మాట్లాడాలనుకుంటే అది జనరల్గా అసిస్టెంట్లకే తెలిసి ఉంటాయి. సోయిల్ సీక్రెట్స్ ఏంటి, మీకు తెలిసిన సీక్రెట్స్? ఎవరికి తెలియని సీక్రెట్స్ నాకు తెలుసు, నాకు కావాలి ఇప్పుడు అన్న. సీక్రెట్స్ అంటే ఏం దాచిపెట్టుకోడు అన్న, సీక్రెట్స్ అంటే ఏం దాచిపెట్టుకోడు, అన్నీ షేర్ చేస్తుంటాడు అన్న. అన్న ఫోన్ లాకే చెప్పేస్తాడు అతను, అంత సీక్రెట్ ఏం పెట్టేసుకోడు ఫోన్ దగ్గర పెట్టి. గర్ల్ ఫ్రెండ్ ఉంది సోయిల్కి? లేదన్న, గర్ల్ ఫ్రెండ్ అయితే లేదు. నిజం చెప్పు. లేదన్న, నిజంగా లేదు. అవన్నీ మేము పెట్టించుకోమన్న, గర్ల్ ఫ్రెండ్లు పెట్టించుకోమన్న, అసలు కానులే వద్దు. బయటకు వచ్చినా కొడతాడు అన్న? లేదు అసలు కొట్టడన్న, అంత నార్మల్గా తిడతాడు వచ్చి, కానీ అదే లేదు అసలు. గర్ల్ ఫ్రెండ్ అనే టాకే అన్న మైండ్లో లేదు. ఫస్ట్ అన్నకి ఏంటంటే ఒక సినిమా ఇట్టు కొట్టాలి, ఇదిరాబాయ్ అని చెప్పి చెప్పుకునేటట్టు కావాలి అని చెప్పి. నాకు లేదన్న, పోయింది గర్ల్ ఫ్రెండ్ ఉండే, పోయింది అన్న. అన్న ఆ విషయంలో కూడా అన్నని మాట్లాడింది సోయిల్ అన్న, ఇన్ని జరిగాయి ఆ విషయం అన్న. సో అదే, అన్నకైతే గర్ల్ ఫ్రెండ్ లేదు, ప్రస్తుతానికి అయితే లేదు. మీకు సుమరే లాస్ట్ టైం రాహుల్ ఆర్మీ లాగా ఇప్పుడు సోయిల్ ఆర్మీ అని ఫామ్ చేస్తున్నారా, చేయబోతున్నారా? పక్క వస్తుంది అనుకుంటున్నా అన్న, మేము కూడా ట్రై చేస్తున్నాం చాలా మంది. ఫామ్ చేయబోతున్నారా ఏంటి? గ్రూప్స్? గ్రూప్స్ అంటే ఏముంది అన్న, ఫ్యాన్స్, ఫ్యాన్ గ్రూప్స్. లాస్ట్ టైం రాహుల్ విన్ అయ్యే టైం ముందు ఆటోమేటిక్గా మనం వీడియో, ఒక వీడియో చూసామన్న, తండ్రిని మించిన కొడుకు అని చెప్పేసి ఒక వీడియోలో రాహుల్ అన్న, తర్వాత ఆటోమేటిక్ మళ్ళీ అన్న చూపిస్తారు. నాలుగు షోలకి ఒక్కొక్కరు చూపిస్తే లాస్ట్ అన్నదే చూపిస్తారు ఆటోమేటిక్. అవునా? సో ఈసారి మీరు కూడా ఒక ఆర్మీ ఫామ్ చేయబోతున్నారు? చేయబోతా తప్పకుండా అన్న, తప్పకుండా. అన్న కోసం ఎంత దూరం అని వెళ్తామని ఇది పక్క. అంతే, మా దగ్గర ఉన్న తక్కువ జనాలకైనా కానీ ఎక్కువ సపోర్ట్ ఇస్తారు. ఎక్కడ మీరెవరు? మాది వరంగల్ అన్న, వరంగల్ దగ్గర ధర్మసాగర్. అచ్చా, ధర్మసాగర్. సో ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి మీరు జర్నీ చేస్తున్నారు? సో నేను 2 ఇయర్స్ అన్న, 2.5 ఇయర్స్. 2.5 ఇయర్స్ నుంచి? 2. సో ఆయన అంటే ఇండస్ట్రీకి వచ్చిన ఆ కెరియర్ కాకుండా ఈ మధ్య కాలం, అంటే 2 ఇయర్స్ అంటే ఈ మధ్య కాలం నుంచి మీరు జర్నీ చేస్తున్నారు. సో నిజంగా అంటే రియల్ లైఫ్లో ఎలా ఉంటాడు, ఆన్ స్క్రీన్కి వచ్చేసరికి సోయిల్ మెంటాలిటీ ఎలా ఉంటుంది? అన్న స్క్రీన్ ఏంటంటే యాక్షన్లో, షూట్ టైంలో మాత్రం తమాషాలు జోక్స్ వేయడు, కాకపోతే మనం బయట ఎక్కడికన్నా వెళ్ళినా కానీ నువ్వు నాతో పాటు అసిస్టెంట్వి. అసిస్టెంట్ అన్నప్పుడు నేను ఒకరి కాడికి వెళ్తా గెస్ట్గా, అంటే నార్మల్గా పిలుస్తారు. నువ్వు నార్మల్ నాతో పాటు ఉంటే పట్టుకొని వెళ్ళిపోతాడు, ఎవరన్నా అడిగితే మా తమ్ముడు రిలేషన్ అని చెప్పేస్తాడు అసిస్టెంట్ అని. అసలు ఆ టాకే ఉండదు అన్న మైండ్లో. సో మంచితనం ఎక్కువ ఉంటుంది అన్నకి, కాకపోతే కొంచెం సీరియస్ అంటే అనగానే ఏదన్న మాట అనగానే వెంటనే రియాక్ట్ అయ్యి ఆగబట్టుకోవడం అస్సలు ఉండదు, అనేస్తాడు ఎవరైనా కానీ. అంటే నార్మల్ వ్యక్తి అయినా కానీ ఉన్న వ్యక్తి అయినా కానీ అన్న పొజిషన్కి, అన్నకు మాట అంటే నచ్చకపోతే దానికి తొందరనే రియాక్ట్ అవుతుంది. సో సోహెల్ ఫ్యామిలీ గురించి మీకు తెలిసిందేంటి? ఫ్యామిలీ గురించి అంటే డాడీ చాలా మంచోడు అన్న, ఎందుకంటే నేను వెళ్ళా వాళ్ళ డాడీకి చూసా, చాలా మంచోడు. ఎందుకంటే వాళ్ళ డాడీ నేను బైక్ మీద దాంట్లో చేస్తారు కదా, సో అక్కడ దించేయడం కానీ చాలా మంచోడు. మాకు ఎప్పుడు చెప్తుంటాడు సోహెల్ అన్న ఇలా అని. చాలాసార్లు అక్కడ 2-3 సార్లు షూట్కి కూడా వచ్చారు. అంతేగాని ఫ్యామిలీ అంటే ఎక్కువ ఫ్యామిలీకి వెళ్ళడం, అన్న ఇక్కడే ఉంటాడు, ఎప్పుడో పోతే వెళ్ళి డాడీ వాళ్ళని కలిసేసి మళ్ళీ వచ్చేస్తాం. ఓకే. అంటే ఇప్పుడున్న అంటే ప్రతి బిగ్ బాస్ సీజన్లో లవ్ ట్రాక్లు కూడా ఉంటాయి. సో మరి మీ సోయల్ అన్న చూడడానికి స్మార్ట్గా ఉంటాడు, హైట్ ఉంటాడు, మంచి ఫిజిక్ ఉంది, మరి అలాంటిది మీరు అనుకోలేదా? సోయల్ అన్నకి ఇక్కడ ఎవరు పడలేదా, ఎందుకు లవ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసుకోలేదని? అసలు సోయల్ అన్నకు ఆ టాక్ ఉండేది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే అమ్మాయి టాక్ అసలు బిగ్ బాస్లో పెట్టుకోడు, ఎందుకంటే ఫేమ్ అయ్యి కానీ కూడా అట్లా యూజ్ చేసుకొని కూడా ఉంటారు. ఎందుకంటే లవర్ ఉంటే వాళ్ళ ఇద్దరికి సపోర్ట్ చేయాలి, వాళ్ళు విన్ అయితే బాగుంటారు అని చెప్పి. అట్లాంటి పోయినసారి రాహుల్కి లేదా మరి విన్ అవ్వాలి? రాయల్ అన్న అంటే న్యాచురల్గా ఆడింది అన్న అది, అట్లా కాకుండా వాళ్ళు నార్మల్గా ఆడింది, ఆమెనే హెల్మెట్ అయిపోయింది కదా లాస్ట్కి. అంటే లవ్ ట్రాక్ ఉన్నా కూడా రాహుల్ గెలిచాడు కదా అంటున్నా. లవ్ ట్రాక్ అంటే ఇక సపోర్ట్ అన్న, అన్న తెలుసు సింగరు, అన్న మాస్ మాస్ సాంగ్లు పాడతాడు, అవి అంటే మాకు ఇష్టం. అన్నకు లాస్ట్ సార్ మేము రాహుల్ అన్నకి సపోర్ట్ చేసాం, ర్యాలీ కూడా చేసాము. సో ఫైనల్గా మరి ఈ బిగ్ బాస్ సీజన్లో విన్నర్ ఫైనల్గా సోయిల్ అంటర్ మీరు? నేనైతే పక్క 100% పెట్టుకున్నా, అంత అన్న చేతిలో ఉంది కాకపోతే పక్క గెలుస్తాడనే నమ్మకం అయితే ఉన్నది. గెలవకపోయినా హ్యాపీయే, కాకపోతే ఏంటంటే అన్న ఏడవకుండా సంతోషంగా ఉన్న, అప్పుడు బయట ఎట్లా ఉన్నాడో లోపల అట్లుంటే ఆ విషయం చాలన్న మాకు. ఏడవడం కానీ ఆగబట్టుకోవడం కానీ 3 డేస్ అట్లా 2 డేస్ వారం ఏడవడం కానీ గుద్దడం కానీ కోపం కానీ నేను చూస్తూ నాకు ఏడుపు వచ్చేసింది అన్న. నేను ఎప్పుడు చూడలే అన్న లొకేషన్లో స్క్రీన్ పైన యాక్టింగ్లో ఏడవడం కానీ ఇది 2 టైమ్ అంతే, నేను ఎంత వరకు ఎప్పుడు చూడలే ఏడవడం. ఓకే. అండ్ ఇప్పుడున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్లో మీకు ఫేవరెట్ ఎవరు? సోయిల్ కాకుండా ఇంకా మీకు నచ్చే కంటెస్టెంట్ ఎవరు? అన్నయ్య ఉన్నాడు కదా సాంగ్స్ చేస్తాడు, నోయల్, నోయల్ కదా అన్నయ్య అనుకోన్నాయి అన్నాడు కదా.
అమరేష్ గారు కాదు అన్నయ్య, మహబూబ్ అన్న. సార్ ఆటోమేటిక్ పేరు అలా అన్న కూడా చాలా ఫ్రెండ్ లే అన్న. అన్నకి ఏంటంటే సాంగ్ చేస్తాడుగా చాలా బాగా చేస్తాడు యాక్టింగ్ కూడా. అతను జనరల్ సోయల్ అన్న ఎట్లుంటాడో అతనికి తగ్గట్టు ఎవరన్నా ఉన్నారంటే ఆటోమేటిక్గా కలిసిపోతుంటారు. ఇప్పుడు సోయల్ అన్న ఉన్న అన్న కలిసిపోయారు. అన్న సాంగ్స్ చేస్తాడు బయట మామూలుగా కవర్స్ అవి చేస్తాడు, చాలా బాగుంటాయి చూసినా కానీ. సో లేడీస్ అంటే ఫీమేల్ ఆర్టిస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు ఇష్టం మీకు? నాకంటే ఎక్కువ ఎవరు ఇష్టం ఉందన్న నాకంటే ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు మీరు అమ్మాయిలు ఎవరు ఇష్టం? హరియాణా చో స్మైల్ కానీ నార్మల్ కానీ అల్లరల్లరి చేసినా కానీ కొంచెం నార్మల్గా ఉంటుంది కదా. సో తన అంటే ఇష్టం ఎక్కువ అంటే బిగ్ బాస్ చూసాడు అంటే అంటే సో నిజం చెప్పాలంటే సో అంటే మామూలుగా అయితే అప్పుడు బిగ్ బాస్ పెరిసారని కాకుండా అంతకుముందు కూడా ఎప్పుడో ఒకసారి చూసేది నార్మల్గా టైం దొరికితే అన్న కోసం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేసుకుంటూ చూడాల్సి వస్తుంది ఇప్పుడు అన్న గురించి. ఎందుకంటే అన్నంతే అంత ఇష్టం. సో బిగ్ బాస్ ఈ సీజన్ 4లో ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ గురించి మీరు ఏం చెప్తారు కంటెస్టెంట్స్లో ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంటుంది ఎవరి పర్ఫార్మెన్స్ బాగోదు మీకు నచ్చదు నిజంగా ఓవర్గా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ యాక్షన్గా ఉంటారు కదా అన్న, పేర్లు ఎందుకు ఓవర్ యాక్షన్ లేదు? పర్లేదు అంటే మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్ అంటే దివి గారు ఉన్నారు కదా కొంచెం ఓవర్ అంటే అనట్లేదు అది జనాలు అన్నది మనం నేను చూసాను నేను కూడా నాకు కూడా అనిపించేది అదే. సో చెప్పేస్తున్నా నేను ఏది ఉంటే అది చెప్పేస్తా. సేమ్ అట్లా అలా ఓవర్గా చేసేటోళ్ళు ఎవరు బాగా యాక్టివిటీస్ చేసేటోళ్ళు ఎవరు నీకు ఎవరు బాగా? దివ్య గారు ఎప్పుడు ఏడుస్తుంటారు చూడ అక్క, మోహనాల్ గారు. మోహనాల్ గారు ఏంటంటే ఏడుస్తుంది కానీ తాపకోసారి అంత ఏడ్చుడు అది ఎదుటోళ్ళకి బాధ కల్పిస్తుంది. ఇప్పుడు నాతో పాటు 10 మంది ఉంటున్నావు నువ్వు ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నావు అందరు అట్ అవుతారు, అందరు అట్ అయితే జనాలు అట్ అవుతారు. ఎందుకు ఆ సోది అంతా మనకి ఏంటంటే కంటెంట్ ఇప్పుడు ఏదైనా ముందుకు తీసుకుపోయినా కాదు ఆ ఏడుపు చూసినప్పుడు అలా అదే సీన్ సీరియల్కే సాగిపోతూ ఉంది. సో ఏడవడం తగ్గించుకొని అదే స్మైల్ కొంచెం తను కూడా చాలానే చేస్తుంది కానీ అదే స్మైల్తో కొంచెం మెయింటైన్ చేసుకుంటే ఏడవడం తగ్గిస్తే మంచిది అని చెప్పేసి బయట. ఎప్పుడు అబ్బాయిలు అంటే నాకు వీళ్ళిద్దరే అన్న కొంచెం అబ్బాయిలు కానీ అన్న అన్న చెప్పుకుంటే వేసుకుంటారన్న బయట ఎందుకన్నా వేసుకుంటారు ఉన్నారు ఉన్నారు వాళ్ళ అంటే నేను నా స్టెన్స్ ఉన్నా ఇప్పుడు దానిలో అందరు అస్టెన్స్ నాకు తెలిసిన వాళ్ళే మామూలుగా నాకు వేసుకుంటే ఎవరు అభినవేష్ అన్న అంటే అన్న ఏం మాట్లాడతాడో అంటే ఆటోమేటిక్గా నవ్వేద్దాం అనుకుంటాడు కదా ఎదుటోళ్ళకి బాధ కల్పిస్తుంది అప్పుడప్పుడు చెప్పుకోలేరు ఎందుకు అది అన్న ఒకటి ఓవర్ యాక్షన్ అని కాదు అన్న నవ్విస్తాడు అది కరెక్టే బాగానే చేస్తాడు అన్న కూడా అప్పుడప్పుడు కొంచెం నాకు సోయల్ అన్న మీద మొన్న అన్నాడు చాలా కోపం వేసి ఉండే కాకపోతే అందరు మనోళ్ళే అన్న ఇండస్ట్రీలో ఒకళ్ళు ఎదగాలి ఒకళ్ళు తగ్గాలనేది ఏం లేదు అందరు కలుపుకుంటూ పోవాల్సింది. ఓకే ఫైనల్గా బిగ్ బాస్ సీజన్ 4 హౌస్లో ఉన్న మీ అన్నకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్లీజ్? అన్న ఐ లవ్ యూ అన్న, నువ్వు బాగుండాలి అందరితో హ్యాపీగా ఉండు, నువ్వు హ్యాపీగా ఉండు ఫస్ట్ బిగ్ బాస్ నువ్వు విన్ అవుతావు అది అందరికీ తెలిసిందే. సో నువ్వైతే హ్యాపీగా ఉండన్న, టెన్షన్స్ ఏం పెట్టుకో మాకు, డాడీ వాళ్ళు సబిల్ అన్న పృథ్వీ అన్న అందరు బాగానే ఉన్నారు, నువ్వైతే బాగుండన్న. ఈ వీడియో మాత్రం తప్పకుండా చూడన్న, నచ్చినాక నీ గురించే చెప్తున్నా.